రైతు సోదరులకు నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ఈ వీడియోలోన 2043 సెగ్మెంట్ మెలినా సీడ్స్ వారి సమంత 143 ఏ విధంగా ఉంది, రైతు వినోద్ గారు అయితే చాబాల గ్రామంలో సాగు చేసినారనమాట. ఈయన వచ్చేసి గత 6 ఏళ్ళ నుంచి మిరప సాగులో ఉన్నారు. ఆయన కొద్దిపాటి రకాలైతే సాగు చేసినారు. పోయినసారి కూడా పంట ఈ మన ఛానల్లో కూడా ఈయన వీడియో ఉందన్నమాట, డబ్బి బాగా పండించినాడనమాట ఆయన రైతు. ఇప్పుడు ఆయన మాటల్లోనే తెలుసుకుందామండి. ఈ మెలినా సీడ్స్ పెట్టినారు, డబ్బి సీడ్స్ పెట్టినారు. ఇప్పుడు మెలినా సీడ్స్ అనేది మనకు ఏ విధంగా కాపు ఉంది, ఈయన చేసిన ప్రయత్నాలు ఏవి, దీనికి కట్టిన మందులు ఏవి, వాడిన ఎరువులు ఏవి అనేవి ఈయన చెప్తాడనమాట. నమస్కారం అండి, మీ పేరండి? నమస్తే అండి, నా పేరు వినోద్. ఏ ఊరు? చావాల గ్రామం, వజ్రకరూరు మండలం, అనంతపురం జిల్లా. ఈ మెలినా సీడ్స్ తీసుకొని ఎన్ని రోజులైందండి మీరు? మామూలుగా 5 నెలల్లో తెచ్చినామండి. 5 నెలల్లో తీసుకున్నారు. అప్పుడు కాస్ట్ పరంగా ఎంత పడింది ఇవి? అప్పుడు మొదట్లో ఇవి నేను 9000 తెచ్చాను. అంటే 100 గ్రాములు, 100 గ్రాములు 9000, అంటే 90000తో పడినాయి. అవునవును, 90000తో. అంటే ఈయన మీరు 250 గ్రాములు తీసుకున్నారు. 200 కాల్ కేజీ ఇవి, 1/2 కేజీ ఇది, 2 ఎకరాలు ఇది. అవును, 2 ఎకరాల సాగు చేసినారు. ఇది సీడ్స్ పోయినసారి 2043 కూడా పెట్టినారు చాలా మంది రైతులు. దీనికి దానికి ఏమైనా వ్యత్యాసం ఉందా సీడ్స్లో? 2043 కన్నా ఇది బాగా మెరుగ్గా కనిపిస్తుంది. అంటే బొబ్బర తెగులు ఏమన్నా అట్లా సమస్యలు ఏర్పడినాయా? బొబ్బర తెగులు ఏమీ ఎక్కడ రాదు, ఇది తెగులు కూడా కొంచెం తక్కువే. కాకపోతే నీటి వసతి ఎక్కువ ఉండాలి, నీటి వసతి ఎక్కువ ఉండాలి, నీటి వసతి ఎక్కువ ఉండాలి. చెట్లు ఎక్కువ వాడ పట్టినకూడదు, నీటి వసతి ఎక్కువ ఉన్నకి సీడ్ బాగుంటుంది. ఎన్ని రోజులకోసారి మందులు పిచికారి చేస్తారు? ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో మందులు ఖచ్చితంగా అంటే ఒక 5-6 రోజులు కొట్టేస్తున్నాము. 6 రోజు. మీరు ఎంత దిగుబడి వస్తుంది అనుకున్నారు? ఇప్పుడు మీరు ఈ 2 ఎకరాలు సాగు చేసినారు కదా, దిగుబడి అంటే ఏం చెప్పలేము. ఇప్పుడు ఇంతవరకు మోసలు పడినాయి, దిగుబడి అయితే ఇంకా కొన్నాళ్ళు పోతే చెప్పగలుగుతాం. ఇంతకు ముందు నీళ్ళ సమస్య ఉండి పెద్దగా అయితే కాయపడలేదు, ఇప్పుడు బాగా దిక్కుపోయింది. మోస అయితే బాగా చెట్టు నిండా దండికి పడింది. అది దిగుబడి ఏమనేది. ఎకరానికి ఎంత ఖర్చు అయింది ఇప్పుడు సీడ్స్, ఇప్పుడు పెట్టిన ఎరువులు ఇంతవరకు? అన్నా దీనికి ఎకరాకి దాదాపు 2 లక్షల దాకా వస్తుంది ఎకరాకి. ఎకరాకే? 2 ఎకరాలకి? 2 ఎకరాలు కాదు, మొత్తం ఇది అంతా పైరు పంట అయిపోయే లోపల ఎకరాకు 2 లక్షలు ఈజీగా వచ్చేస్తుంది. ఈజీగా వచ్చేస్తుంది. అంటే సీడ్స్ వచ్చేసి మంచి సీడ్స్ ఏనా ఇప్పుడు ఉన్న? సీడ్ అంటే రైతుల్లోకి ఏమి ఆలోచన చేసే పని లేదు, సీడ్ మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవచ్చా? ఇప్పుడు చాలా మంది అడుగుతున్నాను అనమాట, ఈ 2043 పెట్టుకుంటే బొబ్బర తెగులు, గుబ్బం ముడత, ఈ వైరస్ చెట్లు అనేటివి చాలా కనిపిస్తున్నాయని చెప్తున్నారు. మీది కాపు కూడా చూపిస్తారా ఏ విధంగా కాసినాయో? చూడండి, మీరే చూడండి. బొబ్బర తెగులు అవి మేము ఇక్కడ లేవు సీడ్లో, ఎక్కడ బొబ్బర అంటూ ఏం లేదు. ఇక్కడ బాగానే పడింది చెట్టు అయిందల్లా, కాపు అయితే కాతా పూత. ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయింది మోసింగ్ ఇదంతా. అవునవును, ఇంకొక 10 డేస్ అట్లా పోతే. అంటే ఎకరానికి మీరు ఎరువు కట్టలు ఎన్ని వేశారు ఇప్పటిదాకా? ఈ సేను ఇత్తేకి వచ్చిన అన్నాలు, ఇదంతా డ్రిప్ కింద సాగు చేసినాం సేను. ఇది ఇత్తేకి వచ్చిన రోజులు ఇప్పుడు దాదాపుగా ఎకరాకు ఒక 12 మూట్లు, అంటే 24 మూట్లు ఇత్తినాము ఎరువు. ఇప్పుడు డ్రిప్ కింద ఒక 6 బ్యాగులు వేసేసినాను. ఏం వేసినారు? ఫస్ట్ లో 28 రెండు వేసినాము, ఇప్పుడు 2 మూట్లు ఫిక్సల్ గ్రేడ్ 1 వేసినాము. ఫిక్సల్ గ్రోమర్ కంపెనీ ఫిక్సల్. ఇప్పుడు కూడా మళ్ళీ ఫిక్సల్ గ్రేడ్ 1 ఎత్తుకొని వేసినాము రెండు. అవునవును, దాదాపుగా. ఇప్పుడు ఇది కాపు దిగడానికి ఏమన్నా కాపు మందులు ఫ్యాంటాక్ ప్లస్? కాపు దిగడానికి ఇది నాకు కొట్టిన మందుల్లో ఒక రౌండ్ ఫస్ట్ బ్రోఫ్రే కొట్టింది, అంత అప్పుడు రొంత నీళ్లు లేక ముదురుకోండి. ఆరు నుంచి రొంత సేన్ పికప్ అయింది. బ్రోఫ్రే అయిపోయిన తర్వాత వాయు యంత్ర కొట్టాను, మళ్ళా అలెక్టో కొట్టినాము. అలెక్టో కొట్టిన తర్వాత గ్రాసి అనేవి కొట్టినాము. ఇంకోటి రసిన్ బాన్ బాగా పనిచేసింది. రసిన్ బాన్ స్ప్రే చేసినప్పటికి సేన్ క్లియర్ అయిపోయింది. మళ్ళా నెక్స్ట్ రౌండ్ లో ఇది సిన్వా 6 ట్యాంకులు కోట్ల గట్లా చేసినాము సిన్వాని. ఇది 18 ట్యాంకులు అవుతుంది, 3 పీసులు సిన్వా పెగాసిస్ ట్యాంక్ కి 2 ప్యాకెట్లు వేసినాము. ఈ వాయు యంత్ర ఇప్పుడు ఏమన్నా వర్కింగ్ బానే ఉందా? వాయు యంత్ర ఏమో అట్లా మనము ముందలంగడ కొట్టమంటే కొట్టినాము. మన సేను అయితే ఎప్పటికీ క్లియర్ గా ఉంది. అవునులే, క్లియర్ గా ఉంది, క్లియర్ గా దాని మీద కొట్టినాము. అవునులే, నాకు తెలిసి సిన్వా బాగా పనిచేసింది. సిన్వా, సిన్వా ఫెగాసిస్ ఫ్యాంటాక్. ఈ రైతుకి 2 సార్లు ఫెగాసిస్ ఫ్యాంటాక్ సిన్వా అనే కొట్టినాను. ఇదంతా మోసదు, అక్కడంతా బాగుపడింది చూసుకోండి. ఈ మోసలు కానీ పిందలు కానీ బాగా తినాయని రైతు అయితే సంతోషంగానే చెప్తున్నాడు. ఇక్కడ బాగా చూడవచ్చు, ఇక్కడ కొమ్మ కొమ్మకు పూతలు కాయలు అనేవి దిగుతున్నాయి అన్నమాట.
ఎన్ని క్వింటాలు అవుతుంది అనేది మనం చెప్పలేము. దీన్ని ఈ సంవత్సరం ఎన్ని ఎకరాల మేరకు సాగు చేసినారు వినోద్? నాది 8 ఎకరాలు ఉందండి. 8 ఎకరాలు పంట దిగుబడి అయితే పర్వాలేదా? ఈ నది మిగతా అంతా డబ్బి ఉంది 6 ఎకరాలు. ఇది 2 ఎకరాలు సీడ్ ఉంది. డబ్బి అయితే ఆటకు ఉన్నింతకు ఉంది. ఎన్ని అవుతుందో తెలియదు. మీకు స్వచ్ఛంగా పంట పండాలని కోరుకుంటూ అర్జున్ వ్లాగ్స్కు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఉంటాను మరి మరొక వీడియోతో.